ఇక్కడ మనం గమనించాల్సింది ఇప్పుడు పల్లెల్లోను లేకపోతే పంచాయతీల పరిధిలోను అధికార పార్టీ బెదిరింపులకి భయపడే పరిస్థితి ప్రతిపక్షాలకి ఉండుండొచ్చు. కానీ నగరాల్లో ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు, విజయవాడలో అయితే కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు. ఈ రోజుకి క్యాడర్స్ ఉన్నాయి, ఓటు రూపంలో అది ట్రాన్స్లేట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళ క్యాడర్స్ ఇంటాక్ట్ అట్లాగే ఉన్నారు. వారు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఈయన స్వయాన తెలుగుదేశం పార్టీ అధినేత విజయవాడలో మను టెండలో ఆయన అపీల్ చేశారు, మీరు పక్క రాష్ట్రాలకి పాచి పనులు చేసుకోవడానికి కూలీలుగా వెళ్తారా, నేను అమరావతి ఇక్కడ నిర్మించిస్తే. అయినా కూడా విజయవాడలో ఆ చైతన్యం ఎందుకు రగలలేదంటారు? విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రచారము వ్యవహారం ఇవన్నీ జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో వాసుదేవన్ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థి ప్రకటన తర్వాత, మేయర్ అభ్యర్థి ప్రకటన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి బలం కూడా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా సిటీలో చాలా బలం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ సాధారణ ఎన్నికల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవకపోవచ్చు, ఎంపీ గెలిచారు. రైట్, మనం పార్థసారథి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ పార్థసారథి గారు. పార్థసారథి గారు నమస్తే. నమస్కారం సార్. నమస్తే పార్థసారథి గారు. ఎందుకు బీజేపీ ఇంత అండర్ పర్ఫార్మెన్స్ చూపించింది? అంటే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న ఒక పార్టీ కనీసం పట్టణ ఓటర్ని కూడా పంచాయతీలు వదిలేయండి, పంచాయతీల్లో మీ ప్రభావం చూపించడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అధికార పాలక పక్షానికి ఎప్పుడూ వెసులుబడి, కానీ సిటీ ఓటర్ సహజంగానే కొంత ప్రో బీజేపీ టర్న్ తీసుకుంటాడు వైజాగ్ అలాగే విజయవాడ కొంతమేరకు, అంతా కాదు తీసుకుంటాడు అనుకున్న తరుణంలో స్టీల్ ప్లాంట్ అంశం ఏమన్నా మిమ్మల్ని దెబ్బకొట్టిందా? స్టీల్ ప్లాంట్ కానీ స్పెషల్ స్టేటస్ ఈ అంశాలు ఏమన్నా పట్టణ ఓటర్ జీర్ణించుకోలేకపోతున్నాడు అంటారా? లేదండి, మీరు ఒకసారి మీరు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. బీజేపీ అండర్ పర్ఫార్మెన్స్ చేయలేదండి, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది అన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పూర్తి ఫలితాలు రావాల్సి ఉంది. ఒకటి, ఫలితాలు వచ్చిన తర్వాత ఓట్ల శాతాన్ని లెక్క పెట్టండి. ఇంతకుముందు మనం చెప్పేవాళ్ళం 0.8% ఓట్లు మాత్రమే ఉన్నాయి మనకి భారతీయ జనతా పార్టీ పల్లెల్లో పట్టణాల్లో, అంతకుమించి ఓట్ల శాతం లేదని పెద్దలందరూ కూడా విశ్లేషించేవాళ్ళు. సిటీ అర్బన్ ఓటర్ ఎప్పుడు బీజేపీకి కొంత మెరుగైన ఫలితాలు ఇస్తూ వస్తుంటారండి, అంటే జనరల్ గా ఉండేది ట్రెండ్. అందులో వైజాగ్ అర్బన్ ఓటర్ అయితే ఖచ్చితంగా బీజేపీకి కొంత సానుకూలత ఉంది వైజాగ్ అర్బన్ లో. అక్కడ కూడా అంటే విజిబుల్ గా ఎందుకని మీరు కనిపించలేకపోయారు? సింగిల్ డిజిట్ లో కూడా మీరు ఎందుకు కనిపించలేకపోయారు? విజిబుల్ గా చాలా బాగా కనిపిస్తున్నాం సార్, మీరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎల్లప్పుడు కూడా బీజేపీ అనగానే చిన్న చూపు గానీ, బీజేపీ అనగానే అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. బీజేపీ పట్ల ఎవరికి చిన్న చూపు ఉండదండి, పెద్ద చూపే ఉంటుంది. పార్థసారథి గారు, బీజేపీ పట్ల పెద్ద చూపే ఉంటుంది, ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్నప్పుడు చిన్న చూపు అనేది ఉండదండి. ఢిల్లీలో మీరు యూఆర్ రూలింగ్ ద కంట్రీ అండి, ఎవరికి చిన్న చూపు ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మేము చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చామన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది. ఓట్ల శాతాన్ని తీసుకున్న నంబర్ ఆఫ్ ఓట్లు వాల్యూమ్ లో మేము తీసుకున్నప్పటికీ కూడా సుమారుగా ఒక 10 రెట్లు పెరిగినట్టుగా మా అంచనాలు మా లెక్కలు చెబుతా ఉన్నాయి. మీరు ఈరోజు సాయంకాలానికి భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి సంబంధించిన ఎన్ని ఓట్లు పోలైనాయి అని మీరు లెక్క వేయండి. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని లెక్క వేయండి, దాన్ని గమనిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచిన చోట భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు పడిన ఓట్ల శాతాన్ని మొత్తం లెక్కిస్తే మనము ఈ 2 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ 2 సంవత్సరాలు 10 రెట్లు పెరిగింది అని చెప్తున్నాను నేను. సో ఈ విషయాన్ని లెక్కల ద్వారా మేము ప్రూవ్ చేస్తాం. రేపు పొద్దున కల్లా కూడా మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ విజయ ప్రస్థానం ఏంటి అని మేము స్పష్టంగా మేము ఆ పార్టీ వైపు నుంచి రిలీజ్ చేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా అప్రిషియేట్ చేసే విధంగా రిజల్ట్స్ ఉన్నాయి. మేము సర్పంచ్ ఎన్నికల సందర్భంలో కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, మాకెప్పుడు కూడా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ సర్పంచ్లుగా పోటీ చేసిన దాఖలాలే లేవు, ఎప్పుడు గ్రామాల్లో గెలిచిన ఓట్ల అభ్యర్థి నిలబెట్టిన చరిత్ర లేదు మాకు. అటువంటి సందర్భంలో కూడా సుమారుగా 45% సర్పంచ్ స్థానాల్లో మేము పోటీ నిలబెట్టాము. మా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఇది అత్యధికం. అదే విధంగా పోల్ అయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ లో ప్రతి గ్రామంలో 100 ఓట్లు పడి ఉండొచ్చు, గ్రామంలో 500 ఓట్లు పడి ఉండొచ్చు, గ్రామంలో 700 ఓట్లు పడి ఉండొచ్చు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మేము అసెంబ్లీ సమయంలో సాధించిన ఓట్ల కంటే కూడా ఇది 10 రెట్లు ఎక్కువ ఉంది అని స్పష్టంగా చెప్పాం. ఓకే, అంటే లెక్కలు మీరు అన్నట్టు లెక్కలు ఖచ్చితంగా సాయంత్రానికి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సాయంత్రానికి ఉంటుంది. రేపు ఉదయానికి మీరు ఎలాగో ప్రకటన చేస్తారు, దాన్ని అంగీకరిద్దాం. నేననేది ఏంటంటే వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ని 2 దఫాలు బీజేపీ కైవసం చేసుకుంది. సూరెడ్డి గారు, డివి సుబ్బారావు గారు ఇద్దరు మేయర్లుగా చేశారు. బీజేపీకి అక్కడ చాలా అంటే సాలిడ్గా సాలిడ్ పాకెట్స్ ఉన్నాయి, ఓటింగ్ పాకెట్స్ ఉన్నాయి.
వాటిని ఈ దఫా ట్రాన్స్లేట్ చేసుకునే విషయంలో బీజేపీ ఎందుకు వెనుకంజలో ఉందనేది ఇక్కడ విశ్లేషణ అండి. ఇక్కడ ఇట్స్ నాట్ దట్ యు లాస్ట్ అని కాదు, విశ్లేషణ. వెనుకంజ కాదు సార్, ఒక జనరల్ గా మనము ఒక విషయాన్ని ఆలోచన చేస్తే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మాదే హా మేము చెప్పినట్టుగా 90% స్థానాల్లో మేము గెలిపించుకొని మేము మొదటి స్థానంలో ఉన్నాం, ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు లేదా మా సంక్షేమ పథకాలను చూసి మాకు ఓటు వేశారని గొప్పగా చెప్పుకుంటారు. ఇవన్నీ అబద్ధాలండి. ప్రజా వ్యతిరేక ఓటు చాలా స్పష్టంగా ఉంది. మీరు 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి పడినటువంటి ఓట్ల ఎన్ని ఓట్లు పడినాయి టోటల్ గానే చూడండి. ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ లో గానీ లేదా సర్పంచ్ ఎలక్షన్ లో మొత్తం ఎన్ని ఓట్లు పోలేనా అనే విషయాన్ని చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. వైఎస్ఆర్ సిపి ఏదో విధంగా గెలవాలని, వాళ్ళకి గెలవడమే ముఖ్యం తప్ప ఓట్లు రావడము ప్రజాభిమానాన్ని పొందడం కాదు, గెలవడమే లక్ష్యంగా. మనమంతా చూసాం ఏకగ్రీవాలు ఏ రకంగా చేసుకున్నారు, పోలింగ్ ఎలాగే చేశారు, ఏ విధంగా అక్రమాలు చేశారన్న విషయం మనకు అందరికీ తెలిసింది. దాని గురించి మళ్ళీ మాట్లాడడం అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈసారి వాళ్ళు సక్సెస్ఫుల్ గా పోల్ మేనేజ్మెంట్ మన దృష్టిలో బీజేపీ పార్టీ కానీ లేకపోతే మంచి ప్రజాస్వామ్యం గురించి ఆలోచన చేసే పార్టీలకి పోల్ మేనేజ్మెంట్ అంటే ఓటర్లను తీసుకొని వచ్చి ఓట్లు వేయించడం అనేది పోల్ మేనేజ్మెంట్ అనుకుంటాం. కానీ వాళ్ళు చేసిన పోల్ మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్లకు ఓట్లు వేసే వాళ్ళు మాత్రమే పోలీస్ స్టేషన్కి రావాలి, వాళ్ళు ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తారో వాళ్ళకు ఓట్లు వేయాలనుకుంటారో వాళ్ళు ఓటింగ్కే రాకుండా చేయగలిగే విధంగా వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేశారు. డబ్బులు ఎరచూపారు, భయపెట్టారు, భయభ్రాంతులు చేశారు, సోషల్ మీడియాలో వదంతుల్ని సృష్టించారు. ఏదో రకంగా ఓటింగ్ శాతాన్ని తగ్గించడంలో 80% సర్పంచ్ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి 83% వరకు ఉన్నటువంటి ఓటింగ్ శాతాన్ని సక్సెస్ఫుల్ గా పట్టణాల్లో తమ వ్యతిరేక ఓటు ఉందన్న స్పష్టమైన ఆలోచనలతో వీళ్ళు 50% 60% మా కర్నూలు జిల్లా, నేను కర్నూలు ఎంపీగా పోటీ చేసిన సందర్భాల్లో అప్పుడు పోలింగ్ శాతానికి ఇప్పుడు పోలింగ్ శాతానికి ఎంతో వ్యత్యాసం ఉంది. మా పోలింగ్ కర్నూలు జిల్లా మొత్తంగా పోలింగ్ శాతాన్ని కేవలం 50% తగ్గించారు, మొత్తం 60% ఉంటే. ఎందుకు అలా చేశారంటే తప్పనిసరిగా ఎక్కడైతే న్యాయ రాజధాని పెట్టలేదు లేదా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఎక్కడన్నా చూడండి ఎక్కడైతే వీళ్లకు రిస్క్ అనిపిస్తుందో, ఎక్కడైతే వీళ్ళకి వ్యతిరేకంగా ఓటు పడుతుంది అనుకున్నారో అక్కడంతా కూడా పోలింగ్ శాతాన్ని తగ్గించి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల ఓట్లు మాత్రమే వేయించుకుని మిగతా వాళ్ళని పోలింగ్కే రాకుండా చేశారు. ఈ ఇంకోటి ఏంటి, ప్రజలు కూడా ఎలా ఆలోచన చేశారు, ఏమో ఇంకా 3 సంవత్సరాలు ఇతను అధికారంలో ఉంటాడు, ఇతనితో మనం ఇప్పుడు ఇతనికి వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ కూడా ఇతను వెంటనే ముఖ్యమంత్రిగా దిగిపోయే అవకాశం లేదు అటువంటి ఆలోచనలు కూడా చేసే వ్యక్తి కూడా కాదు. మంత్రులు ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్తారు మాకు ఓటేయలేదు అంటే, మాకు వ్యతిరేకంగా ఓటేశారంటే మాకు తెలుస్తుంది, మీకు రావాల్సిన సంక్షేమ పథకాలను ఆపేస్తాం, మీ మీద కేసులు పెడతాం, మాకు తెలిసి ఎలా చేయాలో ఏం చేయాలి. ఇవన్నీ ఓకే పార్సారి గారు, ఇవన్నీ ఓకే. నేను అడుగుతున్నది ఏంటంటే పార్సారి గారు ఇవన్నీ ఓకే. నేను అడుగుతున్నది ఏంటంటే వైజాగ్లో అయితే విజయవాడ పక్కన పెట్టండి, విజయవాడలో కమ్యూనిస్ట్ ప్రాబ్లం ఉంది, అలాగే విశాఖపట్నంలో బీజేపీకి ప్రాబ్లం ఉంది. ఒక ఎంపీ గెలిచారు 2 సార్లు, మీరు మేయర్ అక్కడ మీ అభ్యర్థులు మేయర్లుగా నిలబడ్డారు, అండ్ బీజేపీ హ్యాస్ షోన్ ద డెవలప్మెంట్ అక్కడ, ఇంత డెవలప్మెంట్. ఇప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ పారామీటర్ మీద వెళ్ళారు, మీరు ఆల్రెడీ డెవలప్మెంట్ చేసి చూపించారు కదా, ఎందుకని ఆకట్టుకోలేకపోయారు, అదే అడుగుతున్నది. ఎలక్షన్లు 2 రోజుల ముందు నుంచి పనిగట్టుకొని అన్ని పార్టీలు కలిపి బీజేపీ ఎదుగుదలని ఎవరైతే ఆపాలనుకుంటున్నారో, ఈ బీజేపీ రాకూడదని ఎవరైతే బలంగా కోరుకున్న పార్టీలు అన్నట్టు, వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, కమ్యూనిస్టులు కానీ, మిగతా చిన్న చితక పార్టీలు అన్ని కూడా పనిగట్టుకొని వైజాగ్ స్టీల్ను అమ్మేస్తా ఉన్నారు, వైజాగ్ స్టీల్ మూసేస్తున్నారనే దుష్ప్రచారాలు చేసి ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేశారో, అది ఏమైనా కొంత ఇంపాక్ట్ అయింటే అయి ఉండొచ్చు, కానీ బట్ డెఫినెట్ గా అది నిజం కాదని తెలుసుకున్న రోజు విశాఖ ప్రజలు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే విశాఖపట్నం లో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని మనం మూసేయట్లేదు, దాన్ని ఎవరికి అమ్మేయట్లేదు, ఇంకోటి చేయట్లేదు, దాన్ని అభివృద్ధి చేయడానికి, దానికి సంబంధించిన ఉత్పత్తి పెంచడానికి, తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పెంచడానికి.